సహనం ఒక ధర్మం. నేను సహనం నేర్చుకుంటున్నాను. ఇది కఠినమైన పాఠం. నేను నిరాశావాద మరియు సరైన దాన్ని ఆశావాదంగా మరియు తప్పుగా ఉండాలనుకుంటున్నాను. ఫీడ్బ్యాక్ లూప్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను. ఇక్కడ మీరు ఏం చేశారు మరియు మీరు దీన్ని ఎలా మెరుగు చేయగలిగారు అనే దాని గురించి మీరు నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. అదే ఉత్తమమైన సలహా అని నేను భావిస్తున్నాను. మీరు మంచి పనులు చేయడం మరియు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం ఎలా అని నిరంతరం ఆలోచించండి. లక్ష్యం ఏమిటో మరియు ఎందుకు అని తెలిసినప్పుడు ప్రజలు బాగా పనిచేస్తారు. ప్రజలు ఉదయం పనికి రావడానికి ఎదురు చూడటం మరియు పనిని ఆనందించడం ముఖ్యం. ప్రజలు తమ అభిరుచిని అనుసరించాలి. అది వారికి అన్నిటికంటే చాలా సంతోషాన్నిస్తుంది. గొప్ప కంపెనీలు గొప్ప ఉత్పత్తులపై నిర్మించబడ్డాయి. సోషల్ మీడియాలో ప్రజా ప్రయోజనాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే స్థాయిలో నిబంధనలు ఉండాలని నేను భావిస్తున్నాను. పొద్దున్నే లేచి భవిష్యత్తు బాగుండబోతుందని అనుకుంటే ఆ రోజు ఉజ్వలంగా ఉంటుంది, లేకపోతే అది కాదు, అలా ఉండదు. నేను సృష్టించే కంపెనీలలో నా స్వంత డబ్బును ఎప్పుడూ పెట్టుబడి పెడతాను. కేవలం ఇతరుల డబ్బును ఉపయోగించడాన్ని నేను నమ్మను. అది సరైనది నేను అనుకోను. నేను ఏదైనా పెట్టుబడి పెట్టడానికి నేను సిద్ధంగా లేకుంటే ఇతరులను పెట్టుబడి పెట్టమని అడగను. అదే ఉత్తమమైన సలహా అని నేను భావిస్తున్నాను. మీకు ఒక పని ముఖ్యమైనది అయితే, పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోయినా మీరు దానిని సాధించడానికి ప్రయత్నిస్తారు. నేను కాలేజీలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని మార్చే విషయాల్లో పాలు పంచుకోవాలని అనుకున్నాను. కొత్త కొత్త ప్రయత్నాలు చేయడానికి భయపడవద్దు. కష్టపడి పనిచేయండి. ఇతరులు వారానికి 40 గంటలు కష్టపడినప్పుడు మీరు 100 గంటలు కష్టపడండి. అప్పుడు వాళ్ళు సంవత్సరంలో సాధించేది మీరు కేవలం 4 నెలల్లో సాధించగలరు. నేను కంపెనీలను సృష్టించాలని కోరికతో వాటిని ఏర్పాటు చేయడం లేదు, పనులను పూర్తి చేయడం కోసం చేశాను. నేను ప్రేమలో లేకుంటే, నేను దీర్ఘకాలిక సహచరుడితో లేకుంటే నేను సంతోషంగా ఉండలేను.